హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా రైస్. ఈ టమాటా రైస్ని లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన 2 పచ్చిమిర్చీలు, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసిన 2 టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా అనేది సాఫ్ట్ అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1 కప్ ఉడికించిన రైస్ వేసుకోవాలి. రైస్కి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా రైస్కి పట్టేసింది. సో టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా రైస్ని లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు అండ్ ఇంట్లో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.